ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాల పెంపుదల అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్య పరిష్కరిస్తామని ఉపాధి హామీ పథక స్టేట్ కౌన్సిల్ మెంబర్ కలవల మరియమ్మ గాంధీ హామీ ఇచ్చారు. తన కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘ నాయకులు కలిసి వారి సమస్యలను విన్నవించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే నెలలో అమరావతిలో సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో వివరించి పరిష్కరిస్తానని ఆమె అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉపాధి హామీ పథకం స్టేట్ కౌన్సిల్ మెంబర్ కలవల మరియమ్మ గాంధీని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. అలాగే వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించి పరిష్కరించాలని కోరారు. కరోనా సమయంలోనూ ఉపాధి పనులు ముమ్మరంగా చేయించామన్నారు. కూలీలకు 100 రోజుల పనులు కల్పించేందుకు కృషి చేశామన్నారు. అయితే మాకు ఏళ్ల తరబడి ఒకే విధంగా జీతాలు ఇస్తున్నారని, జీతాల పెంపుదలకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘ రాష్ట్ర కోశాధికారి ఎర్రంశెట్టి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షులు అలమండ రాజుబాబు, జిల్లా సెక్రటరీ కడమటి శ్రీనివాసరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ కె గోవింద్, జిల్లా కోశాధికారి ఎద్దు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం తూర్పు గోదావరి జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా స్టేట్ కౌన్సిల్ నెంబర్ నర్జెస్ దానికి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ నెంబర్ గారికి రావడం జరిగింది. వాళ్ళు వేతనాలు చాలా తక్కువగా ఉన్నది. మాకు సీఎం గారి దృష్టి తీసుకెళ్లాలని వారు మాకు ఈ వినతి పత్రం ఇచ్చారు. దానికి ఏమా సపోర్ట్గా మేము చేస్తాము, సీఎం గారి దగ్గరికి వెళ్తామని చెప్పాము. అలాగే ఈ సంవత్సరం కరోనా కారణంగా కరోనా విధంగా వలస కూలీలు చాలా ఇబ్బంది పడే టైంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చాలా హామీ ఇచ్చి ఈ ఫీల్డ్ ఆఫీసర్లు మీరు ఎక్కువ జాబ్ కార్డులు ఇచ్చి ఎక్కువ వేతనాలు పెంచమని అందరికీ 100 రోజులు అందేలాగా చాలా చక్కగా సపోర్ట్ చేశారు ముఖ్యమంత్రి గారు. అలాగే వారందరూ కూడా ఈ జిల్లాలో 62 మండలాలు, 14,000 పంచాయతీలు, 14,000 ఫీల్డ్ ఆఫీసర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాకి మంచి ఒక పెద్ద ఎత్తున ఉపాధి కూలీ ఉపాధి కల్పించడానికి వీళ్ళు బాగా కష్టపడ్డారు. ఆ కష్టపడి విధంగా ఈరోజు మాకు బాగా తక్కువ వేతనాలు సీఎం గారు తీసుకెళ్లాలనేసి మాకు మా దగ్గర చెప్పడం జరిగింది. మేము అలాగే వారికి చెప్పడం మంచిగా మేము సపోర్ట్ చేస్తామని, సీఎం గారి దృష్టి తీసుకెళ్తామని ప్రీవియస్ మీటింగ్లో మేము పెడతాము. ఆల్రెడీ 2వ తారీఖున వచ్చే నెల 2వ తారీఖున మీటింగ్ ఉంది మాకు, రివ్యూ మీటింగు. ఆ రివ్యూ మీటింగ్లో మేము పెడదామనేసి నిర్ణయించుకుంటున్నాం. అలాగే వీళ్ళు బాధలో చాలా కొద్ది కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నాయండి ప్రతి దిక్కులని అనేసి చెప్పుకున్నారు. అవి కూడా లెటర్ పూర్వకంగా రాసిచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనిదినాలు కలిగించేలాగా, పేదవాడికి అందేలాగా ఈ కరోనా మహమ్మారిలో గొప్ప విజయం సాధించి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికే ఎక్కువ శాతం ఈ కూలీలు జాబ్ కార్డులు కల్పించడంలో నెంబర్ వన్ స్థానంలో మన జిల్లా ఉంది. అలాగే ఫీల్డ్ ఆఫీసులు చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఆ విధంగా మా సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి సీఎం గారికి ఒక మంచి పేరు తేవాలని మేము కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఫీల్డ్ ఆఫీసులు అంతా కలిసి మొత్తం కష్టపడి పనిచేసేలాగా మేము బాగా చర్యలు తీసుకుందామని. స్టేట్ లెవెల్లో మేము ఎదుర్కొంటున్న సమస్యలు, మాకు జరుగుతున్న అన్యాయం గురించి, గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయం గురించి సార్కి మేడం గారికి క్లుప్తంగా వివరించడం జరిగింది. మేడం గారు కూడా చాలా సోదరభావంగా మనసు చాలా సంతోషంగా మా సమస్యలను విని మాకు చాలా సంతృప్తినిప్పించారు. కాబట్టి మేము వాళ్ళకు రుణపడి ఉంటాం. ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ఉన్నాం. సార్ మాకు మంచి భరోసానిచ్చారు. ఇంక ఆయన ఇచ్చిన భరోసాతో ఇంకా ముందుగా మంచి మంచి పనిదినాలు కల్పించి కూలీలు ఎవరికి ఇబ్బంది కలగకుండా జిల్లాని స్టేట్లో మొదటి స్థానంలో నిలిపించి దానికి తగ్గట్టుగా మేము కష్టపడతామని, అలాగే
రెండో తారీఖున జరిగే కౌన్సిల్ మీటింగ్లో మేడం గారు మా ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యల గురించి కౌన్సిల్ మెంబర్స్ అందరితో చర్చించి మాకు న్యాయం జరిపించాలని మాకు మా కుటుంబాలని ఒక సాధారణ పరిస్థితుల్లో నెట్టుకొచ్చేలాగా మాకు జీతం కల్పించమని చెప్పి మేడం గారిని అడగడం జరిగింది మేడం గారు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం జరిగేలా చేస్తానని చెప్పడం జరిగింది ఆవిడికి ఆ మేడం గారికి మా యూనియన్ అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను।